మా ఇక్కడ ఏదో లుకలుకలు ఉన్నాయని రకరకాలు ఉన్నాయని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక కుటుంబంలోనే ఒక ఐదు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటేనే ఒక చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఉంటాయి. అట్లాంటిది రాజకీయాలలో ఒక పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఒక చిన్న చిన్న ఉంటాయి, కానీ అంత మాత్రాన ఎవరు కూడా ఇక్కడ ఏదైనా అందరూ కూడా కలిసికట్టుగా ఒకే తాటి మీద అన్ని నియోజకవర్గాల్లో అందరం కలిసిమెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా అందరం కూడా మా అందరికీ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట అది ఒక శిలా శాసనం. ఆయన ఏది చెప్తే అది నడుచుకునే సైనికులు లాంటి వాళ్ళు మేమందరం కూడా అదే విధంగా నడుచుకుంటాం. అంతే తప్ప ఆయన మాటని దాటే వ్యక్తులు ఎవరు కూడా లేరు ఇక్కడ. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా చిన్న చిన్న పొరపంచులు ఉన్నా, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా, మనస్పర్ధలు ఉన్నా కూడా, అవన్నీ కూడా ఏదైతే ఒక కుటుంబంలో చిన్న చిన్న కలహాలాగే ఉంటాయి తప్ప అందరం కూడా ఇక్కడ అందరం కూడా అన్నతమ్ముళ్ళకి అందరం కూడా కలిసిమెలిసి ఎన్నికలు చేసుకుని కర్నూలు జిల్లాలో స్వీప్ చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరెవరు ఇచ్చినప్పుడు కూడా పార్టీ ప్రకటిస్తుంది. ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, వీళ్ళెవరూ కాదు, కష్టపడిన అభ్యర్థికి సంబంధించి అన్నీ కూడా పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుంది. అన్నీ కూడా రేపు ఎల్లుండి నామినేషన్లు ఉన్నాయి, అన్నీ కూడా రేపు ఎల్లుండి ఈవినింగ్ కల్లా అన్నీ ప్రకటిస్తారు. తొందరేముందన్న ఇప్పుడు డబ్బులు అధికారంలో మేము ఉన్నాం. అధికారంలో మేము ఉన్నప్పుడు మేమే డబ్బు మద్యం పంచకూడదు అని క్లియర్గా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు ఇదే కర్నూలు జిల్లాలో నంద్యాల ఎన్నికలు జరిగినాయి. నంద్యాల ఎన్నికలు ఏ విధంగా గెలిచారు మీ అందరు కూడా ఉన్నారు. డబ్బు మజిల్ పవరు వీటితోనే కదా ఇష్టానుసారంగా తాయిలాలు ఇచ్చి అవి ఇచ్చి అవి ఇచ్చే గెలిచారు. అవన్నీ ఉండకూడదు. ఒక ప్రజా అభిమానంతోనే తన పరిపాలన మీద ఒక నమ్మకంతోనే ఎవరు కూడా అది వైఎస్ఆరా తెలుగుదేశం ఎవరు కూడా మద్యం డబ్బు పంచకూడదు అని ఒక నినాదంతో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి మీకు తెలిసి రాజకీయాలలో ఎన్ని సంవత్సరాల ముందు చూసుంటారు, కానీ ఇది అది ఏది ఉండకూడదు అని ఈరోజు ఎన్నికలకి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉన్నారు. సో దాన్ని ఓడిపోతామని ముందే చేతులు ఎత్తేసి ఒక పేపర్లో కూడా చూశాను నేను ముందే, ఎందుకు అది మీరు పోటీ చేయొద్దు, ఎందుకు ఎట్టా మీరు గెలవరు, ఈ చాటి ఇచ్చేపంటే ఒక సాకులు ఎత్తుక్కుంటున్నారన్నమాట. ఓడిపోయే ముందే చేతులు ఎత్తేసి ఇది చెప్పేసి దానికి జగన్మోహన్ రెడ్డి మా మీద అస్త్రం ప్రయోగిస్తున్నాడు, మా ఏం ప్రయోగిస్తున్నాడు. మీరు డబ్బులు పంచినప్పుడు మద్యం పంచలేనప్పుడు అంటే మీరు పంచి గెలవాలని కోరుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీకి సూటి కడుతున్నాం. మీరు మద్యం డబ్బు పెట్టి గెలవాలనుకుంటున్నారా? లేదు కదా, అయితే ఎన్నికలకు రండి. దాదాపు 19,000 పంచాయతీలు ఉన్నాయి నాకు తెలిసి, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ అప్రాక్స్లీ అదే మోతాదులో ఎంపీటీసీలు ఉన్నాయి. అన్ని వేల మందిని ఎత్తికెళ్ళి మేము దొంగ కేసులు పెట్టరు కదా, ఎవరైనా పెడితే అది సాధ్యమవుతుందా? కాదు కదా, ఇదే డెమోక్రసీ. కాబట్టి భయంతో ముందే చేతులు ఎత్తేసి ఆ జ్యోతి పేపర్ ఇచ్చేసింది కదా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ ఏదైతే ఆంధ్రజ్యోతి పేపర్ ఉందో గెజెట్ ఉందో 3 రోజుల క్రితం చూసాం. ముందే మీరు పోటీ చేయొద్దు, ఎందుకు పోటీ చేసినా శూన్యమే వేస్ట్ చేతులు ఎత్తేయండి అని ఆయన గజెట్ రిలీజ్ చేసింది. ఆ మౌత్ పీసులు మాట్లాడుతున్నారు అంతే. కక్ష ఎందుకు సార్? సంతోషపడండి, ఈరోజు మద్యం లేదు. దాదాపు 12వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా మద్యం బ్యాన్. గతంలో ఎప్పుడైనా ఉన్నిందా? గతంలో 2 డేస్ బిఫోర్ ఏదైతే ప్రచారం ఆగుతుందో ఆ రోజు నుంచి మద్యం బ్యాన్. కానీ మొట్టమొదటిసారిగా 12వ తారీఖు దగ్గర నుంచి 29వ తారీఖు దాకా పూర్తిగా మద్యం బ్యాన్. ఇంకా పంచేదానికి ఎవరికి ఆస్కారం లేదు కదా, వాళ్ళకే కదా, ఎవరికి లేదు కదా. సో ఆ విధంగా ఒక ప్రక్షాళన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా సహకరించిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చెప్పాలి అంటే అధికార పార్టీలో మేముండి డబ్బులు మద్యం అనేది లేకుండా ఒక నమ్మకంతో మా నాయకుడు ఏదైతే తన పరిపాలన మీద నమ్మకంతో ఎన్నికలకు పోతున్నాం మేము. మా ఇప్పుడు వాళ్ళకు నిజంగా మా పరిపాలన మీద ఇది లేకపోతే ప్రజలు తీర్పిస్తారు కదా, భయం వాళ్ళకి మాకు.